హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ టాక్స్. సో ఇప్పుడైతే మేము వేలాంగిని ట్రిప్ వెళ్తున్నామండి, నాగపట్నం చెన్నై వైపు. సో ఫ్యామిలీ ట్రిప్, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం. సో దీనికోసం నేను బ్లాగ్ అయితే డే వన్ బ్లాగ్ లాగా స్టార్ట్ చేద్దాం. సో 3 డేస్ ట్రిప్ అనమాట మాకు. సో దానికోసం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియో షూట్ చేయడానికి కారణం, నేనేదో బయటకు వెళ్తున్నాను మీకు నేను వెళ్ళేది చూపించాలి అన్నట్లు కాదు. నా సీక్రెట్స్ టిప్స్ జర్నీకి నేను ఎట్లా ప్యాక్ చేసుకుంటాను, ఎలా ప్యాక్ చేసుకుంటే తొందరగా మనం అక్కడ ఏమి వెతుక్కోకుండా తీసుకోవచ్చు, ఎలా నీట్గా మనం ఏమన్నా డ్రెస్ సెట్ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకోకుండా నీట్గా రెడీ అయిపోవచ్చు అక్కడ అనే చిన్న చిన్న టిప్స్తో నేను ప్యాకింగ్ అనేది చేసుకుంటాను. యాక్చువల్లీ నేనే చేస్తాను, మా ఫ్యామిలీకి మొత్తం 5 మెంబర్స్కి నేనే ఎక్కువ చేస్తాను. ఆల్మోస్ట్ సర్దేశాను నేనైతే డాడీకి, మమ్మీకి అండ్ చెల్లి వాళ్ళకి. అండ్ నేనైతే యాక్చువల్లీ రావడం నిన్న వచ్చాను కాబట్టి నేను ఇంకా ఆల్రెడీ ప్యాక్డే. సో చాలా తక్కువ మైనర్గా ఉన్నాయి నేను ఇప్పుడు ప్యాక్. సో నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా, అవేంటంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్ మనకి ఇట్లా మా డాడీ ఫార్మల్స్ అనమాట. సో ఇవి మనం టాప్లో ప్లేస్ చేసుకున్నట్లయితే ఐరన్ చేసి ఉంటాయి కాబట్టి ఫార్మల్స్ ఎప్పుడైనా మనం పైన ప్లేస్ చేసుకుంటే అవి మడతపోకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక టిప్. అండ్ అక్కడ మనం కొన్ని డ్రెస్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మంచిగా చర్చ్కి వెళ్ళాలి అని అనుకున్న డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అవి ఐరన్ చేసి పెట్టుకుంటాం. సో దాని మీదకి కొన్ని జ్యువెలరీ అట్లా పెట్టుకోవాలని అనుకుంటాం. సో ఇలాంటి వాటికి జ్యువెలరీ అవన్నీ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్స్ తీసుకొని వాటిలో సెట్ చేసుకుంటే సో ఆ బ్యాగ్స్లో మనకు జ్యువెలరీ అంతా సెట్ అయిపోతుంది. సో బ్యాగ్ మొత్తంలో మనం జ్యువెలరీ వేసేసుకోకుండా ఇలా ఒక చిన్న బ్యాగ్లో జ్యువెలరీ పెట్టుకుంటే కనుక, సో మీకు ఒకసారి చూపిస్తాను ఐడియా వచ్చేస్తుంది. సో వీటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో కావాలంటే. ఐ థింక్ మీషోలో తీసుకున్నా అనుకుంటాను నేను, ఇది చాలా బాగుంటుంది. మినీ క్యారియర్స్ అనుకోవచ్చు. చూడండి ఇయర్ రింగ్స్ నేను ఇట్లా ప్యాక్ చేసుకున్నాను, బ్యాంగిల్స్ అండ్ నేను కావాల్సినవి అనమాట చిన్న చిన్న జ్యువెలరీ. సో నాకు కావాల్సిన జ్యువెలరీ స్టఫ్ అంతా అంటే మా ఫ్యామిలీ చెల్లి వాళ్ళకి నాకు కావాల్సిన స్టఫ్ అంతా దీనిలో ఉంటుంది. సో ఇది ఒకటి జ్యువెలరీ కోసం ఇలా మనం ప్యాక్ చేసుకుంటే చాలా నీట్గా. అండ్ ఇంకోటి మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ మనకి సూట్ అవుతుందా లేదా, మనం తీసుకెళ్ళిన డిటర్జెంట్స్ ఇవన్నీ మంచిగా ఉంటాయా లేదా, మనం ఫేస్ అంటే ఆల్మోస్ట్ గర్ల్స్ అంటే కొంచెం రెడీ అవ్వాలని అనుకుంటారు కదా. సో నాకైతే పర్సనల్గా ఎక్కువ మేకప్ వేసుకోవడం నచ్చదు, చాలా తక్కువే వేసుకుంటాను. కానీ బయటికి వెళ్ళినప్పుడు తప్పదు, కొంచెం కొంచెం మైనర్గా అన్న చేసుకోవాలి కాబట్టి. సో నేను కూడా ఈ మేకప్ అనేది, మేకప్ బాక్స్ అనేది క్యారీ చేస్తాను. ఆల్రెడీ దీనికోసం నేను వీడియో చేశాను. దీనికోసం వీడియో చూడని వాళ్ళకి మేకప్ బాక్స్లో ఏమేమి ఉంటాయి వాళ్ళ కోసం నేను అప్పుడు చేశాను కదా, ఆ బాక్స్ లింక్ అంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ దానిలో చూసి నేను దీనిలో ఏమేమి ఇవన్నీ 100 రూపీస్ బిలో తీసుకున్నాను, మేకప్ తీసుకున్నాం అనమాట. సో చూడండి కాంపాక్ట్ పౌడర్, చిన్న మిర్రర్, ఇట్లా అక్కడ మనకి ఎలా ఉంటుందో ఏమో ఏమన్నా దొరుకుతాయో లేదో, చిన్న చిన్న వ్యాజ్లైన్, మేకప్ రిమూవర్, ఇట్లా కొన్ని వస్తువులు ఇట్లా మేకప్కి సంబంధించినవి అన్నీ కూడా నేను ఇట్లా బాక్స్లో పెట్టుకున్నాను. సో దట్ అక్కడికి వెళ్ళాక పౌడర్ కావాలి, మనకి కూమ్ కావాలి వచ్చేసి నేను ప్యాక్ చేసుకున్నాను అనమాట మేకప్. సో మేకప్ వస్తువులని ఒక బాక్స్ అండ్ జ్యువెలరీ ఇట్లా నేను సెట్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇక్కడ వరకు. అమ్మకు సంబంధించిన స్టఫ్ అంటే శారీస్ అట్లా తీసుకొని వెళ్ళాలి అనుకుంటాం కదా చిన్న చిన్న మైనర్గా. సో శారీస్ అలాంటివి తీసుకున్నప్పుడు మనం వాటికి ఐరన్ చేసేసి ఉంటాయి, మోస్ట్లీ ఐరన్ చేసి ఉంటాయి కాబట్టి ఐరన్ పోకుండా ఉండడానికి మనం వాటి వరకు సపరేట్గా ఒక బ్యాగ్ని మెయింటైన్ చేయాలి. సో అప్పుడు మనకు ఆ డ్రెస్సెస్ అనేవి మనం ఎప్పుడు ఎక్కడెట్లా పెట్టుకున్నామో అక్కడ కూడా అట్లనే ఆ చేంజ్ అనేది లేకుండా ఐరన్ కూడా అట్లనే ఉంటుందన్నమాట. సో అది మెయింటైన్ చేయడానికి మనకి ఇట్లాంటి కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ కానీ అలాంటివి వేరే బ్యాగ్లో పెట్టుకోవడం మంచిది. సో ఇది వచ్చేసి టిప్ నెంబర్ 4 అన్నమాట. సో ఇలా ఒక సింపుల్గా ఒక 4 టిప్స్తో నేను నా లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసుకున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ నాట్ ఎట్ డన్, నేను ఇంకా ప్యాక్ చేయాలి. ఒకసారి లుక్ వేసేస్తే నేను ఇంక ఇదంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ నేను రెడీ అయ్యాక మేము ఇంకా ఫుడ్ కూడా తినాలి, డిన్నర్ కూడా తినలేదు.
డిన్నర్ కూడా తిన్న తర్వాత ఇవన్నీ ఇంకా మళ్ళీ ప్యాక్ చేసేసి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ప్యాక్డే కాబట్టి ఇంకంతా నేను ఇంకా డిక్కీలో పెట్టేసుకొని ఇంకా కారులోనే కాబట్టి ఈజీగా అక్కడక్కడ హోటల్స్లో అట్లా ఆగుతూ వెళ్దామని అనుకున్నా. యాక్చువల్లీ ట్రైన్ అనుకున్నా కానీ రిజర్వేషన్ దొరకలేదు, సో మేము ఇలా వెళ్లాల్సి వస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు నేను కొంచెం కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను రోడ్ జర్నీ అదంతా. అండ్ వెలాంగ్ని కోసం కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటుంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్లో ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూస్తూ ఉండండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట, నాకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా చెప్పడానికి కుదరదు. అంటే నాకు తెలియదు కదా, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం అయితే ఆంధ్ర బోర్డర్ దాటి. డాడీ మమ్మీ వాళ్ళు చిన్నప్పుడే ఒకసారి వెళ్ళేసి వచ్చారంట, నాట్ అట్ ఇట్స్ అబౌట్ 2-3 times వెళ్ళారనుకుంటా, ఒకసారి అన్నట్లు కాదు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు, వాయిస్ ఓవర్ నేను వాళ్ళే ట్రై చేస్తూ ఉంటాను, నాది ఒక్కదాందే కాదనమాట. సో ఇలా ఉండబోతుంది. సో ఓవరాల్ చాలా చేంజ్ చూస్తారు ఇప్పటి నుండి వీడియోస్లో అయితే. ట్రావెల్ వీడియోస్ మన ఛానల్లో చాలా తక్కువ, ఇది ఆల్మోస్ట్ సెకండ్ వీడియో అనుకుంటా. సో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటాయి. సో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే, సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మేము వెలాంగ్ని ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. సో నేను స్టార్ట్ అయ్యేది రెడీ అయ్యాక మీకు ఒకసారి కనిపిస్తానన్నాను కదా, సో నేను రెడీ అయ్యేసరికే యాక్చువల్లీ 10:30 ఆ టైం అయిందనమాట. ఇంకా మేము నైటే బయలుదేరాలి ఖచ్చితంగా అనుకున్నాం కాబట్టి ఇంకా నేను అలా రెడీ అయ్యే వీడియో కానీ అలాంటివి ఏమీ మీకు అప్లోడ్ చేయట్లేదండి. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఇక్కడ పక్కనే మీకు కనిపిస్తుంది కదా విన్నీ టాక్స్ అని యూట్యూబ్లో కొడితే కనుక నా ఛానల్ వచ్చేస్తుంది అనమాట. సో నా ఛానల్లో ఇప్పటికే నేను చాలా వీడియోస్ పెట్టాను, సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయండి. సో ఇప్పుడు మనమైతే వెలాంగ్ని కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వేలాంగ్ని భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలోని ఒక ప్రత్యేక గ్రేడ్ పంచాయతీ పట్టణం. ఇది బంగాళాఖాతంలోని కోరమండల్ తీరంలో చెన్నైకి దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగపట్టణానికి దక్షిణాన 12 కిలోమీటర్లు మరియు తిరువారూర్కి ఆగ్నేయంగా 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు రోమ్ మరియు గ్రీసుతో వర్తకం చేసే ఓడరేవు చిన్న వాణిజ్య కేంద్రం క్రమంగా పెద్ద నగరమైన నాగపట్నంకు తన ప్రాముఖ్యతను కోల్పోయింది. ఈ పట్టణాన్ని వేదార్యంతో అనుసంధానించడానికి నిర్మించిన కాలువ ఇప్పటికీ పశ్చిమాన ఉంది. వెల్లయార్ కావేరీ నది యొక్క చిన్న శాఖ పట్టణానికి దక్షిణంగా ప్రవహిస్తుంది మరియు సముద్రంలోకి విడుదలవుతుంది. 2004 హిందూ మహాసముద్ర భూకంపం కారణంగా సంభవించిన సునామీ కారణంగా ఈ పట్టణం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ పట్టణం బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని పిలువబడేది. రోమన్ కేథలిక్ లాటిన్ ఆచారాల పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉంది. భారత ప్రభుత్వం యొక్క హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ మరియు అగ్మెంటేషన్ యోజన పథకం కోసం వేలాంగిని వారసత్వ నగరాలలో ఒకటిగా ఎంపిక చేయబడింది. సో మనం ఇప్పటి వరకు హిస్టరీ చూసాం కదా వేలాంగిని కోసం. సో ఇక్కడైతే మేము బయలుదేరింది 10:30 అని చెప్పాను కదా అండి. సో 10:30 తర్వాత మేము గుంటూరు నెల్లూరు ఇవన్నీ దాటాక ఒక ప్లేస్లో మేమైతే కాఫీ తాగడం జరిగింది ఫస్ట్ టైం. అక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నామన్నమాట. సో మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటాం కదా 12:30 ఆ టైంకి. సో ఆ టైంకి మేము కొన్ని స్నాక్స్ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి వెంటనే స్టార్ట్ అయిపోయాం. సో విజయవాడ నుండి వేలాంగినికి రైలు, బస్సు, కారు లేదా విమానంలో చేరుకోవడానికి 5 మార్గాలు ఉన్నాయి. అవేంటంటే రైలు ద్వారా వెళ్తే మనం 13:42 మనం వేలాంగిని రీచ్ అవుతాం, అది కూడా 22,673 కిలోమీటర్లు ప్రయాణిస్తాం. బస్ ద్వారా ప్రయాణించినట్లయితే 13:36 మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది.
అదే మన సెల్ఫ్ వెహికల్స్ అదే కార్ ఆర్ జీప్స్ లో వెళ్తే గనక 10 గంటల 46 నిమిషాలకి మనం మన ప్రయాణాన్ని ముగించవచ్చు. సో ట్రైన్ ద్వారా వెళ్ళేటట్లయితే మనం ముందు తిరుచిరాపల్లికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ వేలాంకినికి ట్రైన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డిస్టెన్స్ మనకి 9 గంటల 39 నిమిషాలు ఉంటుంది. సో ఇక్కడ మేము తీసుకోవడం రెండో బ్రేక్ అన్నమాట. మార్నింగ్ 5:30 ఆ టైంకి మళ్ళీ మేము కాఫీ తీసుకున్నామండి. సో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము నైట్ 10:30కి బయలుదేరంగా మార్నింగ్ 5:30 టైంకి ఖచ్చితంగా తడ బోర్డర్ అయితే దాటేశామండి. అంటే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉన్న బోర్డర్ అన్నమాట. సో మన భారతీయ రైల్వే వారానికి ఒకసారి విజయవాడ జంక్షన్ నుండి తిరువారూర్ జంక్షన్ వరకు రైలును నడుపుతుంది. టికెట్ ధర 360 రూపాయల నుండి 1800 వరకు ఉంటుందన్నమాట. సో మనకి డిస్టెన్స్ వచ్చేసి 736 కిలోమీటర్లు ఉంటుంది. సో మన మొత్తం ప్రయాణానికి సుమారుగా 13 గంటల 13 నిమిషాలు పడుతుంది. అండ్ మనం ఇంకో రోడ్ ద్వారా కూడా వేలాంగినికి రీచ్ అవ్వచ్చండి. విజయవాడ నుండి పాండిచేరి మీదుగా వేలాంగినికి సుమారుగా 13 గంటల 36 నిమిషాల సమయంలో బస్సులో మనం చేరుకోవచ్చు. ఈ పట్టణానికి అధిక సంఖ్యలో యాత్రికులు వస్తుండటంతో తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే TNSTC స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ SETC మరియు అనేక ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ఎర్నాకులం, మువట్టుపూజ, మదురై వంటి నగరాలకు తిరుగుతున్నాయి. నగర్కోయిల్, సేలం, తుత్తుకుడి, తిరునెల్వార్ మరియు త్రివేంద్రం ఇవి కూడా మనకి ట్రాన్స్పోర్ట్లో కనిపిస్తూ ఉంటాయి. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెంగనసేరి నుండి చేర్యాలకు రోజువారీ బస్సు సర్వీసు నడుపుతుంది. సో ఇక్కడైతే నేను చెప్పాను కదా తడా బోర్డర్ దగ్గర మేము కాఫీ బ్రేక్ అయితే తీసుకోవడం జరిగింది అని. తడా దాటిన తర్వాత మనకి తమిళనాడు ఎంట్రన్స్ అవ్వడానికి ఒక టోల్ ప్లాజా అయితే మనకి ఎదురవుతుంది. సో అక్కడ మనమైతే ఒక 500 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఫీజు అనేది కట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుండి తమిళనాడు బోర్డర్లోకి జస్ట్ విజిటింగ్ పర్పస్ మనం వస్తున్నామని వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. సో దట్ అక్కడ పోలీసులు మనల్ని లైసెన్స్ కోసం కానీ పొల్యూషన్ సర్టిఫికేట్ కోసం కానీ అడిగినట్లయితే ఇక్కడ మనం కట్టిన బిల్ని చూపిస్తే మనల్ని వాళ్ళు జస్ట్ విజిటర్స్ లాగా పరిగణిస్తారు. సో అలా అయితే మా డాడీ ట్యాక్స్ పే చేసి మళ్ళీ మేము తమిళనాడు స్టేట్ బోర్డులోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుండి మేము బోర్డర్ దగ్గర నుండి క్రాస్ అయ్యి తిరుచిరాపల్లి వచ్చే టైంకి ఒక 8:30 ఆ టైం అయిందన్నమాట. సో అక్కడ మేము ఆర్యభవన్లో టిఫిన్ చేయడం జరిగింది. సో ఇలా మనం పక్క స్టేట్కి కానీ పక్కన ఉన్న దేశాలకు కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి ఇలా ఆర్యభవన్ అనే ప్లేసెస్ రెస్టారెంట్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో వాటిని ఫైండ్ అవుట్ చేసి మనం అక్కడ వెళ్ళి బోన్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే వాటి టేస్ట్ మన ఆంధ్ర టేస్ట్కి దగ్గరగా ఉండి మన ఫుడ్ కాన్షియస్ని మెయింటైన్ చేస్తారు. సో దట్ మనం మంచిగా బోన్ చేసి మన ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఇక్కడ మాకు ఇష్టమైన టిఫిన్స్ని మంచిగా ఆర్డర్ చేసుకొని తినేస్తున్నామన్నమాట. సో మా మమ్మీకి సాంబార్ ఇడ్లీ, షన్ను బన్ను దోశలు తిన్నారు, నేను డాడీ పూరితో ముగించేశాం. సో ఇక్కడ నాకు ఫన్నీగా కామెడీగా అండ్ నచ్చిన విషయం ఏంటంటే టిఫిన్ ఆర్డర్ చేసిన, లంచ్ ఆర్డర్ చేసిన, ఆఖరికి డిన్నర్ స్నాక్స్ ఏం తెప్పించుకున్నా బకెట్లో సాంబార్ తీసుకొచ్చి ఇచ్చేసారండి. చాలా కామెడీగా అనిపిస్తుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉందన్నమాట. అందుకే అన్నారేమో సాంబార్ సాంబార్దా అని.
సో ఇక్కడితో అయితే డే వన్ వ్లాగ్ని నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకా కంటిన్యూస్గా లంచ్ డిన్నర్ ఇంకా మేము రూమ్ వేలంగిని వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఇంకా చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయండి. సో నేను ఇక్కడితో ఎండ్ చేయడానికి రీజన్ వ్లాగ్ అయితే చాలా లెంత్ అయిపోతుంది, లెంత్ ఎక్కువైనా కూడా చూడడానికి నచ్చదు కదా. సో కంటిన్యూషన్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఇంకా చాలా స్టఫ్ ఉండబోతుంది వీడియోస్లో. సో మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నిటినీ చూసేయడానికి ఇప్పుడే కింద కనిపిస్తుంది కదా ఆ సబ్స్క్రైబ్ గంటని కొంచెం కొట్టేసెళ్ళండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్ బాయ్. సరే కానీ